హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు మన యూట్యూబ్ ఛానల్లో సుమారుగా 1200 వీడియోస్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో నెంబర్ 1 బిజినెస్ ఏదో, ఆ బిజినెస్ గురించి చాలామంది పూర్తిగా వివరాలు చెప్పండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఆ బిజినెస్ ఏంటి అంటే, మామూలుగా మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ఎక్కువగా చూస్తుంటాము. కానీ ఈ బిజినెస్ని మీరు తక్కువ పెట్టుబడితో ఒక మంచి లొకేషన్లో గనక చేస్తే మంత్లీ మినిమం 1 lakh rupees వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పొటాటో స్ప్రింగ్ రోల్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ సెల్లింగ్ బిజినెస్. దీనికి చాలా తక్కువ పెట్టుబడితో ఒక చిన్న రూము మనం తీసుకుంటే గనక సరిపోతుంది. ఒక 5x5 రూమ్ అనేది సరిపోతుంది. సో మిషన్స్ లో మీకు 2 రకాలు ఉంటాయన్నమాట. మాన్యువల్ గా మనం హ్యాండ్ తో తిప్పేటటువంటిది, లేదు స్విచ్ ఆన్ చేస్తే మోటార్ రన్ అయ్యి మనకి స్ప్రింగ్ రోల్స్ అనేది రెడీ అవుతాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని బట్టి మిషన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ లో కూడా మీకు 2 రకాలైనటువంటి మిషన్ ఉంటాయి, మాన్యువల్ మిషన్ కట్టర్ అనమాట. సో పొటాటోని మనం బాగా వాష్ చేసిన తర్వాత దాంట్లో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో స్మాల్ సైజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, పొడుగ్గా ఉండేటివి కూడా ఉంటాయి. సో మనం మామూలుగా అలాగే స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవాలంటే మీకు చెప్పాను కదా, మాన్యువల్ గా ఒక స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ కి మనం మామూలుగా వాష్ చేసినటువంటి ఒక పొటాటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత మిషన్ కి పెట్టి ఇలా రోల్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద కనపడే విధంగా మనకి స్ప్రింగ్ రోల్ రెడీ అవుతుంది. సో అది పాత విధానం. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసి మనకి మోటార్తో రన్ అయ్యేటటువంటి మిషన్స్ వచ్చి ఉన్నాయి. సో ఆ మిషన్ స్విచ్ ఆన్ చేస్తే చాలు, ఇది పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా అది స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోతుంది. సో దాన్ని మనం ఆయిల్ లో డిప్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మసాలాస్ మనం వేసి గార్నిష్ చేసి కస్టమర్ కి ఇవ్వవచ్చు అనమాట. సో ముఖ్యంగా ఈ బిజినెస్ కి కావాల్సింది వచ్చేసి మనకి స్ప్రింగ్ రోల్స్ మేకింగ్ చేసేటటువంటి మిషన్ ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి అవసరమైనటువంటి మిషన్. సో ఇవి రెండు కలిపి మీకు ఒక 5000 నుంచి 15000 మధ్యలో వస్తాయి, అంటే మాన్యువల్ లేదా మోటార్ది. ఈ రెండు మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక టేబుల్ స్టీల్ది సెట్ చేసుకోవాలి, అది వచ్చేసి మీకు 15000 రూపీస్ వరకు అవుతుంది. ఇక రూమ్ రెంట్ అంతా కలిపి ఒక 15000 రూపీస్, అంటే టోటల్గా మీరు ఒక 50000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ని మీరు ముఖ్యంగా స్టార్ట్ చేయాలి అంటే ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ వరకు అవుతుంది. సో మొత్తానికి మీకు టోటల్ గా ఒక 50000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సో స్ప్రింగ్ రోల్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మంచి ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఏరియాలో స్టార్ట్ చేసుకుంటే చాలా చాలా మంచి మార్జిన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి పొటాటో కాస్ట్ పర్ కేజీ వచ్చి 25 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలోనే ఉంటాయి మనకి అయ్యేటటువంటి కాస్ట్. అదొకటి మసాలాస్ ఆయిల్. సో మీకు ఆయిల్ ఫ్రయర్స్ కావాలి అంటే కేవలం ఒక 25000 రూపీస్ నుంచి మీకు ఎలక్ట్రిక్ ఆయిల్ ఫ్రయర్స్ అనేటివి రావడం జరుగుతాయి. ఇందులో మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు, ఇంకా వేరే ఐటమ్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవాలంటే ముఖ్యంగా చెప్పినటువంటి 2 రకాలైనటువంటి మిషన్స్, అంటే స్ప్రింగ్ రోల్ మిషన్ ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ ఒకటి కావాల్సి వస్తుంది. ఇంకా ఆయిల్ ని ఫ్రై చేయడానికి ఆయిల్ ఫ్రయర్ కావాల్సి వస్తాయి. ఇక మీకు చిన్న చిన్న ఐటమ్స్ అంటే మనం డిప్ చేసి తీయడానికి అవసరమైనటువంటి గరిటెలు ఇటువంటివి కావాల్సి వస్తాయి. సో ఇక మసాలాస్ మన లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి, అంటే రిలయన్స్లో కావచ్చు, డిమార్ట్లో కావచ్చు. మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి మసాలాస్ని మీరు తీసుకొని లేదా మీ ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు. సో వీటిని బాగా ప్లేట్లో అట్రాక్షన్గా ఉన్నటువంటి అల్యూమినియం ఫాయిల్ కవర్ ఒకటి చుట్టేసి ఇస్తే గనక మీరు చేతులకు గ్లౌజ్ వేసుకొని హెడ్కి మంచి ఒక కవరేజ్ చేసుకొని సేల్ చేసి హైజీనిక్గా గనక మీరు ప్రొవైడ్ చేస్తే మినిమం మీరు ఒక 10 రూపీస్ కాస్ట్ అయ్యేటటువంటిది, నార్మల్గా ఎగ్జిబిషన్లో అయితే 70 రూపీస్ వరకు సేల్ చేయవచ్చు. అలా కాకుండా రెగ్యులర్గా అయితే ఒక 50 రూపీస్ లోపలే సేల్ చేసుకోవచ్చు. పర్ డే మీరు ఒక 100 సేల్ చేసినా కానీ ఒక్క దాని మీద మార్జిన్ మీకు 40 రూపీస్ ఉంటుందంటే ఎంత మార్జిన్ చూడండి, 4000 రూపీస్ పర్ డే మీరు ఎర్నింగ్ చేసుకుంటారంటే మంత్లీ సుమారుగా 1 lakh 20000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకుంటారంటే ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో ఒక 20000 తీసేయంగా మీకు 1 lakh rupees ఈజీగా చిన్న బిజినెస్ మీద మార్జిన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Thank you.
ఫ్రెండ్స్, అలాగే నేను స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఆల్రెడీ 4th month కంప్లీట్ అయింది. చాలా మంది డీలర్స్ నాకు రెడీ అయిపోయారు. మా డీలర్స్ కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు. రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ కంప్లీట్ గా ఒక 7 orders డెలివరీ చేయడం జరిగింది. అలాగే జస్ట్ ఒక 3 days back ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే ఒంగోలు బాపట్ల డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. సుమారుగా 20 boxes ఆర్డర్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సో ప్రతి ఒక్క డీలర్కి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్లో సక్సెస్ అవ్వాలని చెప్పి ఆల్ ద బెస్ట్. వాళ్ళకి మెటీరియల్ కూడా సర్టైన్ టైంలో నేను ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్కే కూడా నేను మెటీరియల్ సప్లై చేస్తున్నాను. మన దగ్గర వచ్చేసి 5 rupees షీట్స్ ఉంటాయి, అలాగే 10 rupees షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. 5 rupees ఏమేమి వేరియట్స్ ఉన్నాయి, 10 rupees ఏమేమి వేరియట్స్ ఉన్నాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ ఆర్డర్ తీసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ ఫామ్ పంపించడం జరుగుతుంది. సో మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. వితిన్ 3 days లోపల మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో అది ఆంధ్ర, తెలంగాణ ఏ ప్లేస్కైనా కావచ్చు. 3 days to 4 days మ్యాక్సిమం పడుతుంది. మీరు బిఫోర్గా ఆర్డర్ ఇస్తే చాలా త్వరగా ఆర్డర్ ప్లేస్ చేస్తాము. సో ఎవరైనా కానీ ఆర్డర్ చేయాలి సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే బిఫోర్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా రావటం వల్ల మీకు రెస్పాన్స్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. కానీ 100% మా యొక్క స్టాఫ్ ఖచ్చితంగా మీకు రిప్లై పెడతారు. సో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు స్పైసెస్ గురించి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో స్పైసెస్ బిజినెస్ ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 states కూడా డీలర్షిప్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్కి మాత్రమే కాల్ చేయండి. సో ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ని రన్ చేస్తూ ఉంటే పార్ట్ టైంగా స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ స్పైసెస్ బిజినెస్నే సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని అంటారు. ఇది మనకి సంవత్సరం మొత్తం కూడా వ్యాపారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఐటమ్ని, ఏదో ఒక ఐటమ్ని ప్రతిరోజు యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి హయ్యెస్ట్ డిమాండ్ ఉంటుంది. ఇది సీజనల్ బిజినెస్ కాదు, ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. కస్టమర్కి ఏ విధంగా ప్యాకింగ్ కావాలో ఆ విధంగా ప్యాకింగ్ చేసి ఇస్తాము. 5 rupees షీట్స్లో వచ్చేసి మీకు సుమారుగా 12 sachets ఉంటాయి. 10 rupees వచ్చేసి 10 sachets కానీ 12 sachets కానీ ప్రొవైడ్ చేస్తాము. 5 rupees ది ఎంఆర్పి వచ్చి 60 rupees, 10 rupees వచ్చేసి 100 rupees ఎంఆర్పి ఉంటుంది. సో మీకు డీలర్షిప్ కావాలి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అవి మొత్తం కూడా మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏమేమి స్పైసెస్ ఉంటుంది అనేది వీడియోకి ఎండింగ్లో ఒక లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ లిస్ట్ను మీరు వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ బిజినెస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కాల్ చేస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Thank you.